ఇప్పుడు మనం డిస్కస్ చేసే చాప్టర్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్. ఇందాక 2D జియోమెట్రీ అయింది, ఇప్పుడు స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద లైన్ ఫస్ట్ తెలియాలమ్మా. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద లైన్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ లైన్ అని అవి తెలియాలి ఫస్ట్. ఇవేమేమి ఉన్నాయంటే మనకి స్లోప్ వై ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. స్లోప్ వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. స్లోప్ వై ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అని ఉందనుకోండి. స్లోప్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే దీని ఈక్వేషన్ ఏంటంటే ఎం ఇంటూ ఎక్స్ మైనస్ సి. ఇక్కడ సి అంటే ముందర దాంట్లో వై ఇంటర్సెప్ట్, ఇక్కడేమో ఎక్స్ ఇంటర్సెప్ట్. అలాగే టూ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉందమ్మా. టూ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్. టూ ఇంటర్సెప్ట్స్ అంటే బోత్ ద ఇంటర్సెప్ట్స్ ఏ కామా బి అయితే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్. నెక్స్ట్ ఏముంది అంటే మనకి నార్మల్ ఫామ్ ఒకటి ఉందమ్మా. నార్మల్ ఫామ్ లో అంటే ఈ మూడిట్లో మనకి డైగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు, కానీ నార్మల్ ఫామ్ లో ఇచ్చే కండిషన్స్ ఏంటో చూడండి అమ్మా. దీనికి నార్మల్ ఫామ్ కి చెప్తున్నాం. ఇఫ్ ఏ లైన్ ఇలా ఉంది అనుకోండి, ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ గీస్తే ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పి, ఆ యాంగిల్ ఆల్ఫా అనుకోండి, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, ఆ యాంగిల్ ఆల్ఫా అయితే ఆ నార్మల్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పిఎం. ఇది నార్మల్ ఫామ్. మనకి నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే పారామెట్రిక్ ఫామ్ అమ్మా. పారామెట్రిక్ ఫామ్ అంటే అది ఎలా ఉంటుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై కాస్ తీటా ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై సైన్ తీటా ఈక్వల్ టు ఆర్. సో ఈ పారామెట్రిక్ ఫామ్ లో తీటా ఆర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తీటా అంటే ఇన్క్లినేషన్ ఆఫ్ ద లైన్ అమ్మా. తీటా అంటే ఇన్క్లినేషన్ ఆఫ్ ద లైన్. ఆర్ అంటే పారామీటర్. ఆర్ అంటే పారామీటర్. దీనికి కూడా ఒక డయాగ్రామ్ గీద్దాం. దీనికి డయాగ్రామ్ ఏంటి అంటే ఏదైనా లైన్ ఉందనుకోండి, లైన్ ఎక్స్ వన్ కామా వై వన్ నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ మీద ఆర్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఏదైనా పాయింట్ కావాలి అనుకోండి. ఈ లైన్ మీద ఆర్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఏదైనా పాయింట్ అది ఎక్స్ కామా వై అయితే దాన్ని ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు అంటే లేదా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై కాస్ థీటా ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై సైన్ థీటా ఈక్వల్ టు ఆర్. ఆర్ అనేది ఏంటి అంటే డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఎక్స్ కామా వై ఫ్రమ్ ఎక్స్ వన్ వై వన్. ఆ డిస్టెన్స్ కూడా ఏంటి అంటే ఆల్జీబ్రిక్ డిస్టెన్స్. ఈ ఎక్స్ కామా వై పైన ఉంది కదా, దీనికి పైన ఉంది కాబట్టి ఆర్ పాజిటివ్ తీసుకోవాలి. సేమ్ డిస్టెన్స్ లో కింద కూడా ఉంటుందమ్మా, ఆ పాయింట్ కి ఏం తీసుకోవాలంటే మైనస్ ఆర్ అని తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్ అంటే నాట్ జస్ట్ డిస్టెన్స్, ఆర్ అంటే ఏంటి అంటే మనకి అల్జీబ్రిక్ డిస్టెన్స్ కూడానమ్మా. ఆర్ అంటే మనకి అల్జీబ్రిక్ డిస్టెన్స్ కూడా, రైట్. సో ఈ డిస్టెన్స్ ఎంత తీసుకోవచ్చు అంటే మైనస్ ఆర్. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అని కూడా తీసుకోవచ్చు. అర్థమైందమ్మా. సో ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద లైన్స్. సో ఇవి ఇక్కడ స్లైడ్ లో పెట్టలేదు, కాకపోతే ఇవి గుర్తు పెట్టుకోవాలి. వీటి మీద కూడా అడుగుతారు అంటే ఏదో రెండు కండిషన్స్ ఇచ్చి వాట్స్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో ఇవి గుర్తు పెట్టుకోవాలి, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇందాక ఆల్రెడీ కండిషన్ ఫర్ కొలీనియారిటీ మనం చెప్పుకున్నాం, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ జీరో అయితే దోస్ త్రీ పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా చేసాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ అమ్మ. యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ ఏంటి అంటే టాన్ థీటా ఈక్వల్ టు మాడ్ ఎం వన్ మైనస్ ఎం టూ బై వన్ ప్లస్ ఎం వన్ ఎం టూ. ఎం వన్ ఎం టూలు ఏంటి అంటే ఎం వన్ కామా ఎం టూలు, ఎం వన్ కామా ఎం టూలు ఏంటి అంటే స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ అమ్మ. స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ తెలిసినప్పుడు ఎం వన్ మైనస్ ఎం టూ బై వన్ ప్లస్ ఎం వన్ ఎం టూ. అలా కాకుండా కొన్నిసార్లు వాళ్ళు లైన్ ఈక్వేషన్లు ఇస్తారు, ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో, ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ వై సి టూ ఈక్వల్ టు జీరో, ఇలా రెండు లైన్లు ఇచ్చి యాంగిల్ బిట్వీన్ దెమ్ అని అడుగుతారు. అప్పుడు మీరు స్లోపులు ఫైన్ చేసి మైనస్ ఏ బై బి కదా, స్లోపులు ఫైన్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దానికన్నా కొంచెం టైం సేవింగ్ కోసం ఏం చేయొచ్చు అంటే కాస్ తీటా ఫైన్ చేయొచ్చమ్మా. కాస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ, ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ రూట్ ఓవర్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్. సో యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ అని అడుగుతున్నప్పుడు స్లోప్స్ ఫైన్ చేసి ఇలా చేయొచ్చు. ఓకే, లేదు అంటే ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ బై
root over a1 square plus b1 square a2 square plus b2 square under root. So adi depends on the question kuda. Tan theta adigithe idi, cos theta adigithe idi kuda vaadukochu. So idi angle between two straight lines ki formula lama, ee rendu formulas. So next slide lo chuddam em unnayo. Next slide lo vache sariki two lines meeda conditions, two line equations teeskunnaru vallu, ax plus by plus c, a dash x plus b dash y plus c. అవి ప్యారలల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటో చూడండి. ప్యారలల్ అవ్వాలి అంటే ఏ బై ఏ డాష్ ఈక్వల్ టు బి బై బి డాష్ ఈక్వల్ టు ఇస్ నాట్ ఈక్వల్ టు సి బై సి డాష్. ప్యారలల్ అవడానికి కండిషన్ అమ్మా. సో అదే పర్పెండిక్యులర్ అవడానికి కండిషన్ ఏంటి అంటే ఏ ఇంటూ ఏ డాష్ ప్లస్ బి ఇంటూ బి డాష్ ఈక్వల్ టు జీరో. మోస్ట్ పీపుల్ కి గుర్తుండేది ఏంటి అంటే ప్యారలల్ అవ్వాలి అంటే స్లోప్స్ ఈక్వల్ అవ్వాలి. సో దాన్ని ఈక్వేట్ చేస్తే వచ్చే కండిషన్ ఏ బై ఏ డాష్ ఈక్వల్ టు బి బై బి డాష్. పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే వాటి ప్రొడక్ట్ ఎంత అవ్వాలి అంటే మైనస్ వన్. దాన్ని ఈక్వల్ టు మైనస్ వన్ చేసినప్పుడు వచ్చిన కండిషన్ ఏఏ డాష్ ప్లస్ బీబీ డాష్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే మనం టైం బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం. సో అలాంటప్పుడు ఇచ్చిన లైన్ కి మళ్ళీ స్లోపులు కట్టి తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కొంచెం టైం, సెకండ్స్ లోనే తేడా ఉంటుంది. బట్ దట్ సెకండ్స్ విల్ డిసైడ్ ద ర్యాంక్ అండ్ కాలేజ్ ఆఫ్ యూ. అందుకని ఆ సెకండ్స్ కూడా వేస్ట్ చేయకుండా ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే బెటర్. అర్థమైందమ్మా? తర్వాత ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. రెండు ప్యారలల్ లైన్స్ ఏ ఫార్మ్ లో ఉంటాయమ్మా? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో, అలాగే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో. గుర్తుపెట్టుకోండి ఏబి ఏబీలు సేమ్ ఉండాలి ఇక్కడ. సో ఇన్ దట్ కేస్ distance between those two parallel sides lines can be written as mod c1 minus c2 by root a square plus b square and rayachamma. Distance between those two parallel lines can be written as c1 minus c2 by root a square plus b square. Is okay, idi kuda telustha chaala mandiki. Kaani manaki applications lo idi kuda adugutunnaru amma. Rendu parallel lines ila unnayi ankonde ax plus by plus c1 equal to 0, ax plus by ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో. ఇలా రెండు లైన్స్ అడుగుతున్నారు. దాంట్లో వాళ్ళు అడిగేది ఏంటంటే వాట్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు దీస్ టూ అండ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ, ఎగ్జాక్ట్ గా హాఫ్ డిస్టెన్స్ లో ఉండే లైన్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతారు. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ ప్లస్ సి టూ బై టూ ఈక్వల్ టు జీరో. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ ప్లస్ సి టూ బై టూ, ఆ కాన్స్టెంట్స్ కి యావరేజ్ తీసుకుంటే సరిపోతుందమ్మా. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఏ సేమ్ ఉండాలి, బి బి కూడా సేమ్ ఉండాలి. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో. అప్పుడు మిడిల్లో ఉండే లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ ప్లస్ సి టూ బై టూ ఈక్వల్ టు జీరో. ఈ క్వశ్చన్ అడిగారమ్మా ప్రీవియస్ ఎంసెట్ లోనే అడిగారు 2022 లో. ఎలా అడిగారంటే కొంచెం డిఫరెంట్ గా ఒక సర్కిల్ ఇచ్చి ఒక సర్కిల్ కి రెండు ప్యారలల్ ట్యాంజెంట్స్ ఇచ్చారమ్మ. ఒక సర్కిల్ కి రెండు ప్యారలల్ ట్యాంజెంట్స్, దీని ఈక్వేషన్ ఎలా ఇచ్చారంటే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు అనుకోండి. దీని ఈక్వేషన్ ఏమని ఇచ్చారంటే సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు. సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ ట్వెల్వ్ బదులు విల్ టేక్ మైనస్ థర్టీన్. దిస్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఏంటి అంటే ఇలాంటి మోడల్ అమ్మ అంతే. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ కావాలి అంటే మీకు ఈ వీడియో కింద లింక్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ పెడతామమ్మ, దాంట్లో డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్లు కూడా ఉంటాయి. సో సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ థర్టీన్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏం అడిగారు క్వశ్చన్ ఎందుకు? సో ఈ రెండు టాంజెంట్స్ కింద ఉంటూ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉంటాయి ఇలాగా, ఆ సర్కిల్స్ అన్నిటికీ సెంటర్ ఏ లైన్ మీద ఉంటుంది అని అడిగారు. సో రెండు లైన్ ఈక్వేషన్లు ఇచ్చారు, ఆ రెండు ప్యారలల్ టాంజెంట్స్ త్రీ బై సిక్స్ ఈక్వల్ టు ఫోర్ బై ఎయిట్ కాబట్టి ఆ సర్కిల్స్ అన్నిటికీ సెంటర్ ఏ లైన్ మీద ఉంటుంది అని అడుగుతున్నారమ్మ. సో ఆ లైన్ ఏంటి, ఫస్ట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే సేమ్ లైన్ ని త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ థర్టీన్ బై టూ ఈక్వల్ టు జీరో అని రాయొచ్చు కదా. త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ థర్టీన్ బై టూ. మనకి ఏం తెలుసు అంటే సెంటర్స్ అనేవి ఎగ్జాక్ట్ గా రెండు లైన్స్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి కదమ్మా. రేడియస్ లవ్ రెండు సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి.
सो अब डायरेक्ट मन एम फॉर्मूला वाड़ी इंदा रास्को अदे रेंडु पैरेलल लाइन्स मध्यलो एग्जाक्ट गा मध्यलो उंडे लाइन एंटी अनि अडुगुतुन्नारु सो अदि एला रायोच्चु 3x + 4y c1 + c2 అంటే -5 -13 / 2 హోల్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 చూసారా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా డైరెక్ట్ గా అయిపోతుంది 1 మినిట్ కూడా తీసుకోదాం ఈ సమ్ సో అలా అందుకని ఇలాంటి ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీ మనం జనరల్ గా క్లాస్ టైమ్స్ లో డిస్కస్ చేస్తాం సో వాటిని మళ్ళీ రివైజ్ చేస్తాం జనరల్ గా వి డిస్కస్ దిస్ విత్ ప్రూఫ్స్ కూడా వీటి ప్రూఫ్లు కూడా చేస్తాం మనం చేస్తాం అమ్మా డిస్కస్ చేస్తాం కాకపోతే ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి వీర్ ఓన్లీ డిస్కసింగ్ ద ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ సో ఇదే క్వశ్చన్ అమ్మా రెండు పారలల్ టాంజెంట్స్ ఇచ్చారు అవి రెండు పారలల్ టాంజెంట్స్ ఉండేటట్టు ఇన్ఫినైట్ సర్కిల్స్ ఉంటాయి ఆ సర్కిల్స్ అన్నిటికి సెంటర్ ఏ లైన్ మీద ఉంటదని అడిగారు సెంటర్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండే పారలల్ లైన్ మీద ఉంటది అంతే కదా పారలల్ లైన్స్ డయామీటర్ కి ఎండ్ పాయింట్స్ దగ్గర కదా వచ్చే పారలల్ టాంజెంట్స్ అందుకనమ్మ సో హోప్ యు అండర్స్టూడ్ దిస్ సో ఇంత చిన్న కాన్సెప్ట్ మీద కూడా क्वेश्चन వచ్చింది మనకి వేరే చాప్టర్ లో కాకపోతే వచ్చింది సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం అమ్మా నెక్స్ట్ స్లైడ్ పాయింట్ అండ్ ఏ లైన్ అంటే ఏమని చెప్పారు ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ఏ లైన్ చెప్పారు అమ్మా ఈ ఫార్ములా ax1 by1 c by root over a square b square అంటే పాయింట్ p x1 y1 అని తీసుకుంటే లైన్ ఈక్వేషన్ ax by c equal to 0 అని తీసుకుంటానమ్మా Perpendicular distance between that point and the line is given by mod ax1 plus by1 plus c by under root a square plus b square. Right? So, alage foot of the perpendicular, ee point P nunchi oka perpendicular giste, a foot of the perpendicular Q ni x comma y anukunnaru anukondi. Deeni coordinates find cheyadaniki use chese formula idamma. So, for getting Q, for Q, a formula, ledha ikkade raddam for Q ఇక్కడ ఆల్్రెడీ రాసేసింది కదా x - x1 / a equal to y - y1 / b equal to minus ax1 + by1 + c / a square + b square కామన్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఇక్కడ రూట్ పెడతారు అమ్మ జనాలు అది కరెక్ట్ కాదు రూట్ ఓవర్ లేదు ఓన్లీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో రూట్ ఓవర్ ఉంది ఇక్కడ లేదు అమ్మ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇదే పాయింట్ కి p కి ఇఫ్ వి టేక్ ఇమేజ్ ఇమేజ్ అంటే తెలుసు కదా రిఫ్లెక్షన్ ఆర్ ఇమేజ్ రెండు ఒకటేనమ్మా p ఇస్ ఎంత డిస్టెన్స్ లో ఉందో p డాష్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటది సో ఈ రెండు పర్పెండిక్యులర్ సో p డాష్ పాయింట్ కావాలి అనుకోండి p డాష్ ని x y అనుకుంటున్నాం ఇక్కడ కూడా ఇది ఫర్ p డాష్ ఇమేజ్ ఆఫ్ a పాయింట్ విత్ రిస్పెక్ట్ టు a లైన్ సో పాయింట్ అండ్ లైన్ అంటే ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ లైన్ రిఫ్లెక్షన్ ఆఫ్ a పాయింట్ అబౌట్ a లైన్ ఇమేజ్ foot of the perpendicular from point A, point and point on the line. ఇవి గుర్తు పెట్టుకోవాలమ్మ. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇమేజ్ రా. ఇమేజ్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి అవి రాద్దాం. అవి ఏంటి అంటే ఫస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్ములా. అప్లికేషన్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్ములా. ముందరే చెప్పాను కదా ఇట్స్ నాట్ జస్ట్ ఫార్ములాస్ చెప్పి ఇవి ఫార్ములాలు ఉంటాయని చెప్పడం కాదమ్మా ఏవైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి ఎంసెట్ కి ఇంపార్టెంట్ అంటే అవి కూడా డిస్కస్ చేస్తున్నాం మనం అర్థమైందా సో ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఏబిసి ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏబికి ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంది అనుకున్నాము ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏదో లైన్ ఎల్ వన్ ఉంది అనుకోండి ఇమేజ్ ఆఫ్ Point A with respect to L1 is nothing but point B. Chala chinna point. Idi perpendicular bisector aithe. Idi perpendicular bisector aithe. Image of A with respect to this line is nothing but B. Chala chinna point. Kani exam lo bomman gurtu undadu. So andukane revise chestunnam manam. So idi perpendicular ee distance is same kadamma. Andukane obvious ga. इमेज आफ ए विथ रेस्पेक्ट टू दट लाइन एमेंटे बी अलागे सपोज पॉइंट ए बी नीचे इंटरनल ऐंगुलर बाइसेक्टर गीसा इंटरनल ऐंगुलर बाइसेक्टर अंटे इन सेंटर लो सो इंटरनल ऐंगुलर बाइसेक्टर आ रेंडु ऐंगल्स सेम बी बाय टू लु बी बाय टू इमेज आफ ए विथ रेस्पेक्ट टू
इमेज ऑफ ए विथ रेस्पेक्ट टू इंटरनल एंगुलर बाइसेक्टर, विथ रेस्पेक्ट टू इंटरनल एंगुलर बाइसेक्टर देन मीद उंटदंटे विल लाई ऑन बीसी ఈ పాయింట్ తెలియాలము ఏకి ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ L2 అనుకుందాం ఇందాక L1 అన్నాం కాబట్టి ఆ ఇమేజ్ కంపల్సరీ దేని మీద ఉంటది అంటే దీని మీద ఉంటదమ్మ ఏ డాష్ అనుకుందాం ఏ డాష్ అర్థమైందా ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలమ్మ ఎందుకంటే క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ రాస్తున్నాను చూడండి लास्ट टाइम अड़कने एग्जाक्ट क्वेश्चन रास्ता एरेजेस पाइंट एरेज ऑल इंक सो सारी चूँ लास्ट टाइम अड़कने क्वेश्चन इधी मन के अगर ट्रायंगल एबीसी इच्छी ट्रायंगल एबीसी इच्छी दाने पर्पेंडिकुलर बाइसेक्टर इक्वेशन इच्छारम्मक्वेशन एमो एक्स माइनस वाई प्लस फाइव इक्वल टू जीरो ఈక్వేషన్ వచ్చేసరికి x + 2y = 0 అని ఇచ్చారు పాయింట్ a ఇచ్చారమ్మ పాయింట్ a ఎంత అని ఇచ్చారంటే -1, 2 పాయింట్ a ఇచ్చారు -1, 2 రెండు పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్స్ ఇచ్చి అడిగింది ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ bc అడిగారమ్మ అడిగింది ఏంటి ఈక్వేషన్ ఆఫ్ bc అదే క్వశ్చన్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్టే ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ पॉइंट एमो माइनस वन कॉमा टू सो माइनस वन कॉमा टू पॉइंट अच्छे इक्वेशन ऑफ बीसी अड़ा इंदा चपाने का इमेज ऑफ ए विथ रेस्पेक्ट टू एक्स माइनस वाई प्लस फाइव इक्वल टू जीरो एंत पॉइंट बी अवतदी डायरेक्ट पॉइंट बी कटे दी हेच कॉमा के हेच कॉमा के ए फॉर्मला वाड़ता रिफ्लेक्शन फॉर्मला h minus of minus 1 divided by 1 k minus 2 divided by minus 1 minus 2 into ee point indulo substitute cheyandi minus 1 minus 2 plus 5 divided by a square plus b square root over a square plus b square kaadu ante 1 square plus 1 square alage idin x comma y anukondi same formula lo substitute chesi ee line equation ki raayandi image B point వస్తది C point వస్తది directly you can find BC equation రెండు పాయింట్స్ తెలిస్తే రాయొచ్చు కదా స్లోప్ ఏమో y2 - y1 / x2 - x1 y - y1 = m * x - x1 సో ఇది తెలిస్తే చాలా ఈజీ అవుతుంది తెలియకపోతే ఇది ఏదో h, k అనుకొని లేదా ఇది ఆల్్రెడీ h, k అనుకున్నాం కదా ఆ h, k ని ఆ h, k కి ను ఈ మైనస్ 1 కామా 2 కి మిడ్ పాయింట్ కట్టి అది ఈ లైన్ మీద ఉన్నదని ఒక ఈక్వేషన్ రాసి అలాగే పర్పెండిక్యులర్ అదంతా చేయాల్సి వస్తుందమ్మ సో దాని బదులు డైరెక్ట్ గా పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో అందుకని ఆ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఇమేజ్ మీద అది ఒకటి ఇంకొకటి కూడా ఉందమ్మ ఇమేజ్ మీద సపోజ్ ఒక లైన్ ఉంది అనుకోండి ax by c = 0 నే లైన్ ax by c = 0 లైన్ రెండు పాయింట్స్ AB ఇలా ఉన్నాయమ్మ ఒకటే సైడ్ మీద A, B లై ఆన్ సేమ్ సైడ్ A, B లై ఆన్ సేమ్ సైడ్ మనకి ఏం కావాలంటే పాయింట్ ఆన్ AB ఏ పాయింట్ ఆన్ లైన్ సచ్ దట్ PA + PB ఇస్ మినిమం అమ్మ PA plus PB minimum అయ్యేటట్టు ఒక పాయింట్ P ని ఫైండ్ చేయాలి ఇక్కడ ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటే అన్నిటికీ PA plus PB కి ఒక వాల్యూ ఉంటది ఎప్పుడు మినిమం వస్తది ఆ పాయింట్ ఎలా ఫైండ్ చేస్తారంటే ఇఫ్ బోత్ దిస్ పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ టేక్ రిఫ్లెక్షన్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు ద లైన్ B కే కాదు A కూడా తీసుకోవచ్చు కానీ మనం ఇక్కడ B కి తీసుకుంటాం B విత్ రెస్పెక్ట్ టు లైన్ అప్పుడు B డాష్ వస్తుంది కదా A and B dash ని జాయిన్ చేస్తే A and B dash ని జాయిన్ చేస్తే ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతదమ్మ మన గివెన్ లైన్ ని ఆ పాయింటే మన రిక్వైర్డ్ పాయింట్ ఆ పాయింటే మనకి రిక్వైర్డ్ పాయింట్ అర్థమైందా సో ఇది A, B సేమ్ సైడ్ ఉన్నప్పుడు A, B ఆపోజిట్ సైడ్ ఉంటే
అప్పుడు ఇంకా ఇమేజ్ కూడా అవసరం లేదు ఏ కామా బి ఆపోజిట్ సైడ్ ఉంటే డైరెక్ట్ గా ఏ బిని జాయిన్ చేయండి పి ఇస్ అవర్ రిక్వైర్డ్ పాయింట్ సో ఈ రెండు గుర్తు పెట్టుకోవాలమ్మ సో ఏ కామా బి ఆ టూ పాయింట్స్ p is a point on a line if we want that p such that pa plus pb is minimum if they are on same side take image with respect to one line image of one point with respect to a line and join those two point of intersection would be the required point right idu adigaramma ide question ela adigara chudandi a minus 3 comma 4 an icharu a minus 3 comma 4 is a moving object idi moving object anta It touches this line. Line equation ये मानी चरण्डे 2x plus y minus 7 equal to 0. It touches this line and again reaches point B 0 comma 1. So ओके point ओके moving object 10 inch start आई. ये line ने ओके चौड़े touches इसी P अने point देख रहा. मल्ली moved on to B 0 comma 1. So 0 comma 1 नो minus 3 comma 4 उस same side उन्टा यम्मा ये line की. सो अब व्हाट्स द शॉर्टेस्ट डिस्टेंस दैट ऑब्जेक्ट कैन ट्रैवल शॉर्टेस्ट डिस्टेंस अंटे अदि पी दग्गर टच अय्यि मल्ली बी दग्गरिकि वेल्तुंदि कदा अंटे इंडैरेक्ट गा वाळ्ळु एं अडुगुतुन्नारु पीए प्लस पीबी मिनिमम एप्पुडु अवुतुंदि अनि अडुगुतुन्नारु अंटे कदा पीए प्लस पीबी शॉर्टेस्ट अवालंटे पीए प्लस पीबी मिनिमम एप्पुडु अवुतुंदि अनि अदि अव्वालि अंटे टेक इमेज विथ रेस्पेक्ट टू ऑफ 0,1 विथ रेस्पेक्ट टू 2x प्लस y माइनस 7 इक्कड पॉइंट वस्तदि आ रेंडिटिनि जॉइन चेस्ते पॉइंट पी वस्तदम्म पॉइंट पी వస్తుంది అర్థమైందా సో ఇది అప్లికేషన్ ఇక్కడ ఎలాగో డిస్కస్ చేసాం కాబట్టి ఇది కూడా చెప్తున్నానమ్మ రెండు పాయింట్లు ఇచ్చారు అనుకోండి రెండు పాయింట్లు x1 y1 x2 y2 ఇలా రెండు పాయింట్లు ఇచ్చి అవి ఒకటే సైడ్ ఉంటాయని ఎలా చెప్తారు సార్ మీరు అక్కడ ఆల్రెడీ డైరెక్ట్ గా సేమ్ సైడ్ ఉన్నాయని తీసేసుకున్నాను కదా ఎలా చెప్తారు సార్ మీరు అంటే ఆ ఇచ్చిన లైన్ లో फर्स्ट पॉइंट सब्स्टिट्यूट सेकंड पॉइंट सब्स्टिट्यूट वच्चिन रेंडु वैल्यूस प्रोडक्ट ग्रेटर दैन जीरो वच्चिंदि अनुकोंडि एल ऑफ एक्स वन वै वन इंटू एल ऑफ एक्स टू वै टू ग्रेटर दैन जीरो इस्ते सेम साइड अम्मा अभी सेम साइड ऑब्वियस गा लेस दैन जीरो अयिते ई प्रोडक्ट ऑपोजिट साइड सो अदि चेक चेसुकुंटे नाकु एमोच्चिंदंटे ग्रेटर दैन जीरो अनि वच्चिंदि इदि सब्स्टिट्यूट चेसिनप्पुडु अंदुकनि सेम साइड तीसुकुन्नानु सो सेम साइड उन्नप्पुडु पीए प्लस पीबी अंटे ओक दानि इमेज कट्टंडि इंको दांतो दानि जॉइन चेयंडि रेंडु ऑपोजिट साइड उंटे चाला सिंपल क्वेश्चन अंदुके अदि इव्वलेदु इदि इच्चारु अर्थमैंदम्मा दिस इज अप्लिकेशन्स ऑफ इमेज थ्योरम दीनि इमेज थ्योरम अंटारु दीन्नेमो फुट ऑफ द पर्पेंडिकुलर थ्योरम अंटारु सो सम ऑफ द अप्लिकेशन्स ऑफ इमेज थ्योरम सो वाटि मीद रेंडु मूडु क्वेश्चन्लु वच्चायम्मा नेक्स्ट स्लाइड इवेंटि अंटे इंटर्नल यांगुलर बाइसेक्टर्स इंटरनल एंगुलर बाइसेक्टर्स एंड एक्सटर्नल एंगुलर बाइसेक्टर्स रेंडु लाइन्लु उन्नायि अनुकोंडम्म एल वन एल टू दीनिकि रेंडु बाइसेक्टर्स उंटायम्म ओक बाइसेक्टर वच्चि इंटर्नल अनकोरदु दानि इंटर्नल बदुलु एमंटारंटे एक्यूट एंगल्ड बाइसेक्टर इंकोटेमो ऑब्ट्यूज एंगुलर बाइसेक्टर सो बाइसेक्टर्स कूडा एन्नि उंटायि मनकि रेंडु इंटरसेक्टिंग लाइन्स मध्यलो रेंडु उंटायम्म बी वन ओकटि बी टू सो इक्कड वरकु ओक रेंडु बाइसेक्टर्स उंटायि ओकटि प्लस ओकटि माइनस कानि मन क्वेश्चन्स लो एमडुगुतारंटे विच इज द इंटर एक्यूट एंगुलर बाइसेक्टर विच इज द ऑब्ट्यूज एंगल्ड बाइसेक्टर अनि अडुगुतारु एंदुकंटे रेंडु लाइन्स पर्पेंडिकुलर काकपोते ओक आ रेंडिटि मध्य एंगल ओकटि एक्यूट उंटदि इंकोटि एमो ऑब्ट्यूज उंटदि सो विच वन आफ् दिस् इज एक्यूट एंगल विच वन आफ् दिस् इज ऑब्ट्यूज एंगल अनि अडुगुतारु सो अप्पुडु एला चेस्तारु सो इफ यू वांट एक्यूट एंगुलर बाइसेक्टर एक्यूट एंगुलर बाइसेक्टर कावाली अंटे एम चेयालो चूडंडम्मा फार्मुला एक्यूट एंगुलर बाइसेक्टर आ लाइन एक्स प्लस बी वाई प्लस सी बाई रूट ओवर ए स्क्वेयर प्लस बी स्क्वेयर अनि रास्दाम अदि लेफ्ट साइड अलाने उंटुंदि राइट साइड एदि रास्तारंटे माइनस ए डैश एक्स प्लस बी डैश वाई प्लस सी डैश डिवाइडेड बाई रूट ओवर ए डैश होल स्क्वेयर प्लस बी डैश होल स्क्वेयर ఈ రెండు అలానే ఉంటాయి ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా ఎక్యూట్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఫస్ట్ ఫైండ్ సైన్ ఆఫ్ దీని సైన్ ఫైండ్ చేయండి అమ్మ AA డాష్ ప్లస్ BB డాష్ AA డాష్ ప్లస్ BB డాష్ కి సైన్ ఫైండ్ చేయండి సైన్ అంటే అది ప్లస్ ఆ మైనస్ అని ఒకవేళ ఆ సైన్ ఏదస్తే దానికి ఆపోజిట్ సైన్ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి
ఆపోజిట్ సైన్ ఆఫ్ AA డాష్ ప్లస్ BB డాష్ తీసుకుంటే ఎక్యూట్ యాంగులర్ బైసెక్టర్ వస్తుందమ్మ అంటే దీన్ని ఫైండ్ చేసినప్పుడు ప్లస్ వచ్చింది అనుకోండి ఇక్కడ మైనస్ తీసుకోవాలి ఇది ఫైండ్ చేసినప్పుడు మైనస్ వస్తే ప్లస్ తీసుకోవాలి అలాగే ఆబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ కావాలనుకోండి ఆబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ ఇంకా అర్థమై ఉంటది ఆబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ లో లెఫ్ట్ సైడ్ అదే ఉంటది రైట్ సైడ్ లో ఆపోజిట్ సైన్ బదులు ఏం సైన్ తీసుకుంటారంటే సేమ్ సైన్ ఆఫ్ AA డాష్ ప్లస్ BB డాష్ సో ఇక్కడ ఈ సైన్ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ తీసుకునేటప్పుడు ఆబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ మైనస్ వచ్చినప్పుడు మైనస్ తీసుకుంటే ఆబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ సో ఇది యాంగులర్ బైసెక్టర్స్ అమ్మా ఇది జనరల్ ఫార్ములా రెండు బైసెక్టర్స్ కి ఏది అక్యూట్ ఏది ఆబ్ట్యూజ్ అని అడిగినప్పుడు ఇలా చేసుకోవాలి అర్థమవుతుందా సో తర్వాత కండిషన్ ఫర్ కాంకరెన్సీ కాంకరెన్సీ అంటే త్రీ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి వెళ్తే దాన్ని ఏమంటారంటే కాంకరెన్సీ కాంకరెంట్ లైన్స్ అంటారమ్మా L1 L2 L3 కండిషన్ ఏంటి అంటే డెట్ ఆఫ్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అనేది కంపల్సరీ ఈక్వల్ టు 0 అవ్వాలమ్మ కంపల్సరీ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏవైనా రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయి అనుకోండమ్మ L1 L2 ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అంటే ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఇవి మీనింగ్ ఏంటి అంటే ఎనీ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమనొచ్చు అంటే ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అనొచ్చు సో చాలా ఇన్ఫినైట్ లైన్స్ ఉంటాయి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేవి ఆ లైన్స్ అన్నింటిని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చాం సో ఈ L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 అంటే ఎనీ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ POI అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 అండ్ L2 అర్థమైందమ్మా ఎనీ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 అండ్ L2 కెన్ బి కన్సిడర్డ్ L1 ప్లస్ λ L2 దీన్ని ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అంటారమ్మా సో ఇక్కడ ఒక్కటి కొన్ని గుర్తు పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఏంటి అంటే AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0 అనేది ఇఫ్ ఇట్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0 ఇఫ్ ఇట్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ సచ్ దట్ A, B, C ఆర్ ఇన్ ఏపీ సచ్ దట్ A, B, C ఆర్ ఇన్ ఏపీ అప్పుడు వాట్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్ త్రూ విచ్ ఆల్ దీస్ లైన్స్ పాస్ అని అడుగుతారు సో అప్పుడు ఎలా చేయాలి ఏబీసీ ఎందులోనేమో ఏపీలో ఉన్నాయన్నారు ఏపీలో ఉన్న కండిషన్ ఏంటి 2B ఈక్వల్ టు A ప్లస్ C దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే A-2B ప్లస్ C ఈక్వల్ టు ఎంత అని వస్తుంది 0 అని వస్తుంది సో ఇక్కడ సీకి కోఎఫిషియంట్ ఇక్కడ సీకి కోఎఫిషియంట్ ఒకటే ఏబీలు ఎలాగ ఉన్నాయి ఎక్స్ బదులు ఎంత వచ్చింది అంటే 1 వై బదులు ఎంత వచ్చింది అంటే దీన్ని ఇలా రీఅరేంజ్ చేసుకుంటున్నాం A ఇంటూ 1 ప్లస్ B ఇంటూ -2 ప్లస్ C ఈక్వల్ టు 0 సో దిస్ ఆల్వేస్ పాసెస్ త్రూ 1, -2 అంటే చాలా రాసుకోవచ్చు అందులో వెన్ ABCR ఇన్ ఏపీ అదైతే గుర్తు పెట్టేసుకోండి ఇట్ పాసెస్ త్రూ 1, -2 అదే క్వశ్చన్ ప్రీవియస్ ఎంసెట్ లో అడిగారమ్మ AX ప్లస్ BY ప్లస్ C ఉంది ఇది ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అని ఇచ్చారు ఏబీసీ దే టోల్డ్ దట్ దే ఆర్ కన్సెక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అని ఇచ్చారమ్మ అప్పుడు వాట్స్ ద పాయింట్ త్రూ విచ్ ఆల్ దీస్ లైన్స్ పాస్ త్రూ అని అడిగారు సో ABCR కన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే యూ డోంట్ హ్యావ్ టు టేక్ 2n ప్లస్ 1 2n ప్లస్ 3 2n ప్లస్ 5 అలా ఏం చేయక్కర్లే అవి కన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ అంటే దే ఆర్ ఇన్ ఏపీ ఏపీలో ఉందంటే ఇట్ షుడ్ పాస్ త్రూ 1, -2 అంతే ఆన్సర్ 1, -2 సో అదే క్వశ్చన్ సో ఇదే పాయింట్ డైరెక్ట్ గా క్వశ్చన్ కింద ఇచ్చేశారు సో జనరల్ గా ఏపీసీ ఏపీలో ఉన్నప్పుడు దే పాస్ త్రూ 1, -2 అది గుర్తుపెట్టుకోవాలి